అందరి ముఖాల్లో ఎంత సంతోషం ఉందంటే దసరా పండగ రంజాన్ పండగ క్రిస్మస్ పండగ మూడు పండగలు ఒక్క రోజు వస్తే ఎంత సంతోషం ఉంటదో మీ అందరిలో అంత సంతోషం కనబడతా ఉంది నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంటే ఇప్పుడే చెల్లే మాట్లాడుతూ చెప్పింది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క రూపాయి మమ్మల్ని ఎవరు లంచం అడగలేదు 60 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ఇప్పుడే నిఖిల చెప్తా ఉండే నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం డబ్బున్న వాళ్ళే ఉండే ప్రాంతంగా అనుకుంటారు కానీ ఇలాంటి చోట ఇవాల పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా అందించారు ఇవాల పేద ప్రజల కలలను నిజం చేసినటువంటి వికారసైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల ధనవంతులు ఉండేటువంటి స్థానంలో పేదలకు కూడా అంతే గొప్పగా ఒక్కొక్క ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా లిఫ్ట్లు గాని మీకు 24 గంటల మంచినీటి సౌకర్యం గాని కరెంటు గాని అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవనాలను కేసీఆర్ గారు కట్టించారు ఇప్పుడే మా గాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నాడు అన్న ఇండ్లు అయితే అయినాయి కానీ మాకు అంగన్వాడీలు కావాలి రేషన్ షాప్ కావాలి హాస్పిటల్ కావాలి అని మా గాంధీ గారు కోరినారు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి వెంటనే ఈ ఏరియాలో మీ అందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిని రేషన్ షాప్ ను అంగన్వాడీలను కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా మా రాజా సింగ్ ఎమ్మెల్యే బీజేపీ కావచ్చు పబ్లిక్ తో తెలంగాణ కే హై నా ఓ తో బీజేపీ కా హుంగా లేకిన్ యా జో లోగోం కు ఘర్ మిల్ రా ఓ తో ఆప్ పూరే తెలంగాణ కే హై సో ఆప్కా లియే హమ్ కామ్ కర్నా హమారా ఫర్జ్ బన్తా హై సో రాజా సింగ్ గారు కూడా ఏమన్నారంటే మాకు ఇక్కడికి బస్సులు కావాలన్నా మా ఏరియా నుంచి వచ్చిపోవాలంటే ఇబ్బంది అవుతుంది అన్నారు తప్పకుండా ఆర్టీసీ అధికారులకు ఆదేశం ఇచ్చి రవాణా సౌకర్యాన్ని కూడా ఆర్టీసీ బస్సులను కూడా వేసి మీ అందరికీ ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం మా దానం నాగేందర్ అన్న చెప్తున్నాడు మెల్లగా నా పక్కన కూర్చొని గర్తో దేదియా భై కల్సేతో నమాజ్ కర్నా హై టెంపుల్ మే పూజా కర్నా హై యా చర్చ్ మే సండే సండే ప్రార్థనా కర్నా హై వో భీ బనా బోల్కే బోల్ రా దానం నాగేందర్ అన్న బనానా సో జరూర్ బనానా హై केसीआर साहब नो हर मजहब के लिए भी इज्जत देते हैं या हिंदू या मुसलमान या क्रिश्चियन सबके लिए सोचता हमारा अपना केसीआर साहब दशहरे के दिन गरीब लोगों को साड़ी दिए रमजान के दिन भी गरीब बहनों के लिए साड़ी भिजाए क्रिसमस के दिन भी गरीब लोगों के लिए कपड़ा भिजाए सीएम साहब ने सो हर या हिंदू या मुसलमान या क्रिश्चियन सबका इज्जत देते केसीआर साहब के हुकूमत आज सेक्रेटरेट में भी आप देखें परसों सेक्रेटरेट में सीएम साहब ने टेंपल को इनॉग्रेशन करा मस्जिद को इनॉग्रेशन करा वहीं पर चर्च का भी इनॉग्रेशन करें जरूर जैसे हमारा दानम नागेंद्र साहब बोले यही ये कोल्लूर एरिया में हम एक अच्छी तरीके से बढ़िया टेंपल भी बनाएंगे मस्जिद भी बनाएंगे चर्च भी बनाएंगे आपके लिए निजंगा मीरंदर अदृष्टवंतुलु ईरोजु कोन्नि राजकीय पार्टील गुरिंचि इप्पुडे मा गोपी गारु अन्नारु నినాదాలు ఇస్తున్నారు ధర్నాలు చేస్తున్నారని ఉస్కా జిందగీ పూరా ధర్నాకి కర్నా హై వో కామ్ నహీ కర్తా తోడే పార్టీ స్లోగన్ దేతే రహతా ధర్నా కర్తే రహతా ఉస్కే జిందగీ మే కుచ్ కర్తా నహీ లేకిన్ అప్నా బీఆర్ఎస్ సర్కార్ నే యే సొల్యూషన్ సర్కార్ హై కామ్ కర్కే దిఖాయే సో సర్కార్ హై హమ్ బాత్ కమ్ బోల్తే కామ్ జ్యాదా కర్కే దేతే హై ఆజ్ దేశ్ మే జో బీజేపీ సర్కార్ హై उसका नाम बोलना तो करोड़ों में रहता काम तो पकौड़ियों में जैसा रहता वो बोलता ज्यादा बीजेपी वाला करता कम है लेकिन आज हैदराबाद में 1 लाख डबल बेडरूम घर बना के आज घरों में भिजा रहे आज एक ही दिन 11,700 नए डबल बेडरूम का घर आपको हैंडओवर कर रहे अभी तक हैदराबाद में आप लोग जानते हैं 4,060 मकान अभी तक डबल बेडरूम बना के दे चुके हैं आज एक ही दिन 11,700 मकान आप लोगों को दे रहे हैं ऐसा नहीं कि ये लास्ट नहीं है आगे भी देंगे ये हर महीना देंगे आज हैदराबाद में
अपने सीएम केसीआर साहब, अपने म्युनिसिपल मिनिस्टर केटीआर साहब ने बहुत ही टाइम देके 9000 करोड़ रुपया खर्च करके 1 लाख डबल बेडरूम घर बनाए हैं। ये 1 लाख में आज सिर्फ 11,700 दे रहे। हर महीने क्या है, नया घर बनाए तो उसमें थोड़ा पानी का देखना, बिजली का देखना, लिफ्ट काम कर रहा नहीं देखना, ये पूरा संभाल के देना पड़ता। एक ही दिन 1 लाख दिए तो फिर कुछ कहीं पानी नहीं मिलता, कहीं बिजली नहीं आता, कहीं तकलीफ आपको नहीं आना बोल के एक एक महीने में 10-11 हजार देते जाएंगे। ये नहीं कि ये प्रारंभ है, आगे हर महीने भी आपको घर मिलते जाएगा। ये अपोजिशन वाले का कुछ काम नहीं करते ये लोग, ऐसे लोगों के बात सुनना नहीं जो काम कर रहे हैं। केसीआर साहब के साथ दाद देना चाहिए। ఈరోజు ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తా ఉంటారు, దయచేసి మీరు ఆలోచించండి। ఇలా ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చింది కేసీఆర్ గాదా, हमारे बहन बोलना शादी मुबारक से आप खुश है नहीं है, खुशी है? इसके पहले कांग्रेस हुकूमत था, 1 रुपया दिया కళ్యాణ లక్ష్మి को, 1 రూపాయి ఇచ్చారా? ఇలా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చారు। బస్తీ దవకానా आपका सहूलत हुआ नहीं हुआ? बस्ती दवाखाने से सहूलत हुआ नहीं हुआ? हुआ है, कितना अच्छा सहूलत हुआ। आज गरीब लोग कोई प्राइवेट में जाने का जरूरत नहीं है, हर बस्ती में एक दवाखाना लगाया केसीआर साहब ने। एक नहीं, दो नहीं, 350 बस्ती दवाखाना हैदराबाद के शहर में लगाए। गरीब लोगों का बहुत अच्छा सेवा मिल रहा आज बस्ती दवाखाना में। आज पानी गरीब लोगों को केसीआर साहब ने फ्री में पानी भी दे रहा है, वो भी आप जानते हैं। ఇంతక ముందైతే హెచ్ఎండబ్ల్యూఎస్ లో నల్ల బిల్లు కట్టకపోతే తెల్లారి వరకు నల్ల కట్ చేద్దరు, కానీ అలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగా త్రాగునీటి సౌకర్యం కల్పించారు। అప్పుడు వచ్చే నల్ల 3 వందలకు ఒకసారి వచ్చేది, పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ఎప్పుడు ధర్నాలే ధర్నాలు జలమండలి కాడ, నల్ల నీళ్ళు వస్తలేవని ఎండాకాలం వచ్చిందంటే ధర్నాలే। ఇలా కేసీఆర్ గారి హయాంలో మంచి నీళ్ళ కోసం హైదరాబాద్ లో ఎక్కడన్నా ఒక్క ధర్నా జరుగుతుందా? कोई बहन धरना कर रहे पानी के लिए? कोई पानी के लिए घर से बाहर आ रहे कोई बहन? हर घर में नल लगाए, हर घर में हर दिन स्वच्छ शुद्ध पानी मिल रहा है तो एक केसीआर साहब ने दिया है अपने लिए। इसके पहले बहुत सारे हुकूमत थे, बीजेपी वाले बहुत बोले अगर से हम जीएसएमसी में जीते तो जिसको गाड़ी हो रहे तो गाड़ी जाएंगे, घर गए तो घर जाएंगे, बहुत कुछ बोले, कुछ मिला क्या? ఇల్లు పోతే ఇల్లు అన్నాడు, గుండు పోతే గుండు అన్నాడు, బండి పోతే బండి అన్నాడు, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ అన్నాడు, ఏమన్నా వచ్చినాయా? మాటలు చెప్పిండు। మరి అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోకూడదు, దయచేసి అందరూ ఆలోచించండి। పని చేసే వాళ్ళు ఎవరో, మాటలు చెప్పే వాళ్ళు ఎవరో, ఇవాల ఆలోచించాలి। కొందరు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటారు, నేను అడుగుతా ఉన్నా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా? ఇలా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తర ప్రదేశ్ లోనో, మరి మహారాష్ట్రలో, చాలా రాష్ట్రాల్లో, గుజరాత్ లో ఉన్నారు, ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా? కలలోనైనా ఊహించారా? డబుల్ ఇంజన్లు అన్ని డబుల్ ట్రబుల్ లే తప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు। డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। దయచేసి మీ అందరిని కూడా కోరేది ఒక్కటే, 60-70 లక్షల రూపాయల ఇల్లు, 1 రూపాయి లంచం లేకుండా, దరఖాస్తులు దఫ్తర్ల చుట్టూ తిరగకుండా ఇయాల పేదలకు మీ ఇంట్లో మీ చేతుల్లో ఇయాల ఇల్లు అలొకేషన్ లెటర్ పెట్టి ఇంట్లో తోలిస్తా ఉన్నాం। దయచేసి ఇల్లులు అమ్మద్దు, ఈ ఇల్లులు 10 కాలాల పాటు మీరు ఆత్మగౌరవంతో ఉండాలి, మీ పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఇంత మంచి ఇల్లు మనకు కట్టించారు। మీరు ఇళ్ళల్లో ఉండాలి, ఆనందంగా ఉండాలి, మన ముఖ్యమంత్రి గారిని, మన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా దీవించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా। మళ్ళీ ఫైనల్ గా నేను కోరేది ఒక్కటే, ఇలా అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వస్తా ఉంటారు, అందమైన నినాదాలు ఇస్తా ఉంటారు, నినాదాలు కావదు, మనకు కావాల్సింది ఇచ్చిన మాటను నిజం చేసే నాయకుడు కావాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి। ఇవాల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు వాళ్ళు నినాదాలు మాత్రమే ఇస్తా ఉంటారు, కానీ ప్రజల కలలను నిజం చేసే నాయకుడు మన కేసీఆర్ గారు, మన బిఆర్ఎస్ ప్రభుత్వం।
ఇవాల మీరు వస్తున్న ఈ కాలనీ ఈ కొల్లూరు కాలనీ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఏషియాలోని అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మీరు రాబోతున్నటువంటి 2 BHK కాలనీ మొత్తం ఏషియా ఖండంలోనే ఇంత పెద్ద కాలనీ ఒక దగ్గర ఎక్కడన ఉంది అంటే అది హైదరాబాద్ లో మన కొల్లూరులో మీరందరూ ఉండబోయేటువంటి ఈ నివాస సముదాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పని చేస్తా ఉన్నా ఈ గృహాల్లో మరి మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం ఆసుపత్రి గాని అంగన్వాడీ గాని రేషన్ షాపులు గాని దేవాలయం గాని మసీద్ గాని చర్చ్ గాని తాగునీటి సౌకర్యం గాని ఆర్టీసీ బస్సుల సౌకర్యం గాని ఇవన్నీ కూడా కల్పించి మీరందరూ ఆనందంగా మరి ఎంతో గొప్పగా ఇక్కడ జీవించే విధంగా మరి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే 60,000 ఇచ్చేవాళ్ళు ఆ 60,000 లో అప్పు ఉండేది మన నెత్తి మీద 20,000 సబ్సిడీ 40,000 అప్పు ఆ అప్పు మీద మిత్తి అప్పు కట్టాలి మిత్తి కట్టాలి ఆ 60,000కు బేస్మెంట్ కూడా కాకపోతుండే కొన్ని వాంబే ఇండ్లని అంబేద్కర్ యోజనాని కట్టిండ్రు తంతే గోడలు పడిపోయే పరిస్థితి ఉండే కానీ ఇయాల ఎంత అద్భుతంగా కట్టిండ్రు ఇయాల ఒక్కొక్క ఇల్లు మీద లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టింది ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది 9,000 కోట్లతో ఇల్లు కట్టాం మీ ఎవరి మీద ఒక్క రూపాయి అప్పు లేదు ఒక్క పైసా మీద కట్టాల్సిన అవసరం లేదు మిత్తి కట్టేది లేదు అప్పు కట్టేది లేదు ఉచితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ చేతుల్లో పెట్టడం జరుగుతా ఉంది एक रुपया भी आप बनने का नहीं है आपके ऊपर लोन नहीं है आप इंटरेस्ट बनने का जरूरत नहीं है एक पैसा भी किसी को देने का जरूरत नहीं है 60 लाख रुपए का मकान आज आपके हाथ में आपको घर में भिजाने का काम आज हो रहा है मर इंत गोप कार्यक्रम जरिए कीरंदर इला डबुल बेड्रूम इंदुकाना అక్కా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు బంధు మిత్రులు గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు మీ కృతజ్ఞతలు తెలియజేయాలి ఇంకా గట్టిగా అరే కేసీఆర్ సప్తక్ సున్నే ఆనా ఔర్ జోర్ సే ఔర్ జోర్ సే